ఐఎమ్ డాక్టర్ రాజశేఖర్ అండి. నేను ఓర్లన్ మాక్సిలోఫేషియల్ సర్జన్. ఇది ఓర్లన్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అనేది ఒక డివిజన్ ఆర్ ఒక బ్రాంచ్ అన్నమాట. డెంటిస్ట్రీ మొత్తంలో డెంటిస్ట్రీలో ఆల్మోస్ట్ 8 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో ఓర్లన్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది ఒక బ్రాంచ్. ఇది ముఖ శస్త్రచికిత్స, ముఖ ఉన్న ఆకృతికి సంబంధించిన శస్త్రచికిత్సలు కానీ, వీటికి సంబంధించిన వ్యాధులు కానీ, వీటికి సంబంధించిన దవడక వచ్చే కణితలు కానీ, క్యాన్సర్లు కానీ, లేదంటే గ్రహణమొర్రి లాంటివి కానీ, ఏ భాగంలో ఎస్పెషలీ పై దవడ, కింద దవడలో కానీ, లేదంటే నాలుకలో కానీ, ముక్కులో కానీ, లేదంటే కళ్ళల్లో కానీ, వీటిలో కనుక ఏదైనా మీకు యాక్సిడెంటల్ ద్వారా లేదంటే ఏమన్నా కణితి లాంటివి డెవలప్ అయితే కనుక మా విభాగం అంటే ఓర్లన్ మాక్సిలోఫేషియల్ సర్జరీ విభాగం దీన్ని ట్రీట్మెంట్ చేస్తుంది. నేను ఈ పార్థా డెంటల్లో ఒక ఫ్యూ మంత్స్ అంటే ఒక 2-3 నెలల క్రితం జాయిన్ అయ్యాను. నాకు సిఎండి అంటే డాక్టర్ పార్థసారథి గారు, హూజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన చాలా గొప్ప విజన్ ఉన్న వ్యక్తి. అంటే ఎలా అంటే, ఈరోజు 120 బ్రాంచ్లు తెరిచారు. నాకు 120 బ్రాంచ్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన ఆగిపోలేదు. ఈ బ్రాంచ్లన్నింటిలోనూ చూశారు ఆయన ఈ కేసులు ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీన్ని ఇంకా వేరే విధంగా ముందుకు ఎలా తీసుకెళ్ళవచ్చు అనే ఆలోచనతో పార్థా ఫేషియల్ సర్జరీ అనే బ్రాంచ్ని ఒక డివిజన్ని స్టార్ట్ చేశారు ఈ పార్థా డెంటల్లోనే. ఈ బ్రాంచ్కి, ఈ డివిజన్కి మాత్రం నేను హెచ్ఓడిగా ఉంటున్నాను, జాయిన్ అయ్యాను అన్నమాట. దానికి దీంట్లో సంబంధించిన మాకు ఒక 20 మంది డాక్టర్లు, అంటే 20 మంది ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఈ డివిజన్లో మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఈ 20 మందివి మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మాకు వచ్చే పేషెంట్లు కానీ, మాకు దగ్గరకు వచ్చేటువంటి సంబంధించిన కేసులు కానీ పరిపూర్ణంగా అందరం డిస్కస్ చేసి వాటికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకుని ఏ మెథడ్ అయితే బాగుంటుంది, ట్రీట్మెంట్లు ఏంటి అనేది డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మేము ఈ కేసులన్నీ టేకప్ చేసి చేయటం జరుగుతుంది. దాంట్లో అలాగే ఇది ప్రస్తుతం హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇక్కడ వివేకానంద హాస్పిటల్ అనే హాస్పిటల్ని, బేగంపేటలో ఉన్న హాస్పిటల్ని ఆపరేషన్స్కి, ఇన్ పేషెంట్ ఫెసిలిటీస్ కోసం వీళ్ళు పార్థా డెంటల్ వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము పేషెంట్ అడ్మిట్ చేసి ఒక 2-3 డేస్ ఉంచి వాళ్ళకి ఆపరేషన్ చేసి తర్వాత కూడా వాళ్ళని ఒక 2 డేస్ ఉంచి వాళ్ళకి అన్నీ సక్రమంగా మొత్తం అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నీ నార్మల్గా తినడానికి కానీ, నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ, వాళ్ళకి ఏ ఇబ్బంది ఏ అసౌకర్యం లేకుండా ఉన్నంత వరకు ఇక్కడ ఉంచి వాళ్ళకి మంచిగా చికిత్సలు చేసి మేము వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాం. సో ఈ విధంగా మేము చాలా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల అనేక, ఇది ఇక్కడే కాదండి, ఇది ఇక్కడతో ఆగదు. ఎందుకంటే ఆయన ఎంత విజన్ లేకపోతే 120 బ్రాంచ్లు తెరిచారు. ఈరోజు ఈ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది, రేపు కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నా ఉద్దేశ ప్రకారం డెఫినెట్గా ప్రతి జిల్లాకో లేదంటే ప్రతి 2-3 జిల్లాలకు ఒక హాస్పిటల్ అనేది గుర్తింపు పడటం జరుగుతుంది. అక్కడ కూడా కొంతమంది ఈ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఎక్కడికక్కడ ఒక అనుకూలమైన హాస్పిటల్ ఎంచుకొని తద్వారా మెరుగైన చికిత్స అందించాలని మాత్రం బాగా తాపత్రయం ఉందండి. ఆ తాపత్రయం నేను బాగా గమనించాను. అసలు నేను ఫస్ట్ ఆయన దగ్గరికి జాబ్ అని నన్ను పిలిచి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరైనా మీరు ఏం చేస్తారు, ఎంతవరకు చేస్తారు, ఏమేమి చేయగలం, ఎట్లా చేయాలి, ఏంటి అని అడుగుతారు. ఆయన వాళ్ళు అడగలేదండి. ఆయన చెప్పిందల్లా, నేను రాజశేఖర్ మీరు తెలుసు, నాకు ఓ 20 ఇయర్స్ నుంచి తెలుసు, మీరు సర్జరీలు చేస్తున్నారు అన్నీ తెలుసు, మనం దీన్ని ఇంకా ముందరికి ఎలా తీసుకెళ్ళాలి, మనం ఇంకా ఎంతమందికి మనం జాబ్స్ ఇవ్వగలము అనే దాని మీద అడిగారు. అంటే చూడండి, ఆయన ఉద్దేశం మన జాబ్ క్రియేషన్. ఓకే, పేషెంట్ ట్రీట్ చేస్తాం, పేషెంట్ మంచిగా చూసుకుంటాం, అదంతా ఒక ఎత్తు అయితే,
మిగతా డాక్టర్లకు కూడా వాళ్ళకి జాబ్స్ ఇస్తూ వాళ్ళ ద్వారా అందరికీ ఒక మంచి వైద్యం అందించాలి. ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లోనూ పేషెంట్లు ఇలాంటి పేషెంట్లు ఉంటే వాళ్ళు ఇబ్బంది గురి కాకూడదు, వాళ్ళకి ఏదో విధంగా మంచి చేయాలి అనే తాపత్రయం మాత్రం బాగా కనిపించింది. సో దీనివల్ల పార్థాడెంటల్ లేదంటే పార్థాడెంటల్ వాళ్ళు వాళ్ళకి మేలు ఎంత జరుగుతుందో తెలియదు, కానీ దీనివల్ల మ్యాక్సిలోఫేషియల్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనే విభాగం మాత్రం బాగా పేరు వస్తుందండి. దీనికి అవేర్నెస్ పెరుగుతుంది, తద్వారా డాక్టర్లకి కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. అదేవిధంగా చాలామంది పేషెంట్లు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి సరైన పాపం చికిత్స లేక, ఎంతోమంది గ్రహణం మొరుతూ ఉండి వాళ్ళకి సరైన చికిత్స లేక, ఎంతోమంది దవడల్లో కణితులు ఉండి సరైన చికిత్స లేక, ఎందుకంటే ఆ ఉండే ప్రదేశం నుంచి అందరూ హైదరాబాద్ వచ్చి లేదంటే పెద్ద పెద్ద పట్టణాలు వచ్చి చేయించుకోవాలంటే ఖర్చుతో కూడిన పని, కొంత అవగాహన లేక, ఈ రెండింటి వల్ల వాళ్ళు ఈ ఇబ్బందులతో అలాగే ఉంటున్నారు. కానీ ఈ ఇప్పుడు నా పార్థ డెంటల్ అనేది ప్రతి ఊర్లో మీకు తాలూకా హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఊర్లోనూ మీ పార్థ డెంటల్ అనేది ఉంది. డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్తే కనుక మీకు అక్కడ పార్థ డెంటల్లో డెఫినెట్గా ఒక ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అనే ఆయన మాత్రం అందుబాటులో ఉంటారు. మా 20 మంది గ్రూపు ప్రతి ఊరు ప్రతి జిల్లాలో ఉన్న పార్థ డెంటల్ హాస్పిటల్లో మీకు అందరూ వాటిలో ఉంటారు. వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని చూసి మీకు అసలు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, రోగ నిర్ధారణ చేసి అక్కడ అందుబాటులో ఉండే టెస్టులు చేసి మీరు ప్రధానికి హైదరాబాద్ రాకుండా అక్కడే కొంత సమయం కేటాయించి మీకు కలిగిన ఇబ్బందిని వాళ్ళు ఒక అంచనాకు వచ్చి మాతో కూడా డిస్కస్ చేసి అంచనాకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అక్కడ చేయగలిగింది అయితే అక్కడే చేసేస్తారు, అక్కడ చేయలేనిది అయితే మాత్రం హైదరాబాద్ని రిఫర్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఎంత మంచి వైద్యం జరుగుతుందో అంత మంచి వైద్యం నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. ఇక్కడ వివేకానంద హాస్పిటల్ పార్థ ఫేషియల్ సర్జరీ అనుసంధానంలో జరుగుతుంది మాత్రం గట్టిగా మీకు చెప్పగలను. కావున మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ ఎటువంటి దవడల్లో కనుక ఎటువంటి కణితలు కానీ గ్రహణ మొర్రి కానీ లేదంటే యాక్సిడెంట్ అవ్వటం కానీ లేదంటే వేరే విధంగా ఏమన్నా మీరు ముఖ ఆకృతి అంటే సరిగ్గా లేకపోతే ఒక దవడ కింద దవడ ముందలకుంది, పై దవడ లోపలికుంది, లేదంటే పై దవడ ముందలకుంది కింద దవడ లోపలికుంది, అలాంటిది ఏమన్నా ముఖ ఆకృతికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఏమన్నా చేయించుకోవాలంటే మాత్రం నిస్సందేహంగా మీరు పార్థ డెంటల్ వెళ్ళి అక్కడ ఉన్న మ్యాక్సిలోఫేషియల్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ కలిసి ఆయనతో చర్చించి ఆయనతో మాట్లాడి మీకు ఎలా ఏమిటి ఇబ్బంది అనేది ఆయన ద్వారా తెలుసుకుని అక్కడ చేయగలిగింది అయితే అక్కడ చేయించుకోండి. అక్కడ దగ్గర వీలు కాని పక్షంలో మీరు హైదరాబాద్ రండి. డెఫినెట్గా పార్థ ఫేషియల్ సర్జరీలో మీకు పూర్తిగా సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని మాత్రం నేను మనవి చేస్తున్నాను. కావున మీరు ఇది మీ ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ తెలియజేసి వాళ్ళందరికీ కూడా కొంత న్యాయం చేయటం లేదంటే వాళ్ళకి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది మీ ద్వారా జరిగితే కనుక డెఫినెట్గా మేమందరం సంతోషంగా ఉంటాం. మీకు మిమ్మల్ని మంచిగా చూసుకునే బాధ్యత మాది. థ్యాంక్స్ అండి.